हाई एवरी वन वेलकम टू राजी होम स्टाइल इवा राजी होम स्टाइल तमनाइल टाइटिल चूसी उंटारु कदंडी पेल्लैन लेडीस की व्यायामालु एक्सरसाइज़लु जिम्मुलु वाकिंग्लु इवन्नी अवसरमा अन्न दारी गुरिंची ई रोज़ ओक चिन्नी टापिक अंडी एक्कुवगा चेप्पनु जस्ट ओक रेंडु मूडु निमिषाल्लो फिनिश चेसेस्तानु పెళ్ళైన ఆడవాళ్ళకి ఇవన్నీ అవసరమా అంటే 90% వరకు నేను అవసరం లేదనే చెప్తానండి. ఇక 10% అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, బాడీ లాస్ అవ్వాలి అని జస్ట్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటి ఉన్న వాళ్ళకి, బాడీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, జస్ట్ ఇలాంటి వాళ్ళకి అవసరం. అది హెల్త్ పరంగా కామన్, అలాంటి వాళ్ళకి అవసరం. పెళ్ళైన వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉన్న లేడీస్కి 90% వరకు ఇవన్నీ అవసరం లేదండి. నేను ఇలా జిమ్ములు ఎక్సర్సైజులు చేస్తున్న వాళ్ళ గురించి చిన్నబుచ్చి మాట్లాడట్లేదు. యాజ్ ఏ లేడీగా నేను చిన్నబుచ్చి కూడా మాట్లాడను. ఇలాంటివి ఇంట్లో ఉన్న, ఇంట్లో కానీ వర్క్ చేస్తున్న లేడీస్ కానీ పెళ్ళైన వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు అన్నది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. బయటికి వెళ్ళి ఆ జిమ్ వాళ్ళకి ఎక్సర్సైజ్ వాళ్ళకి బోల్డెంత డబ్బులు పోసి టైం అక్కడ స్పెండ్ చేసి వేస్ట్ చేయటం కంటే ఆ టైంని ఇంట్లో పని మనిషిని తీసేసి మన ఇంట్లో పని మనం కరెక్ట్గా చేసుకున్నామంటే జిమ్ డబ్బులు మిగులుతుంది, అలాగే ఇంట్లో పని మనిషి డబ్బులు మిగులుతుంది. మన పనిని అక్కడ స్పెండ్ చేసే టైంని ఇంట్లో స్పెండ్ చేసామంటే ఆ టైంలోనే మన కాళ్ళు చేతులు మంచి ఎక్సర్సైజ్ అవుతాయి కదండి. అంతే కదా, ఆ టైము మనం పొద్దున్న లేచి కసు ఊడ్చి ముగ్గు పెట్టేసి ఇంట్లో గిన్నెలు కడిగి చీపురు పెట్టేసి నడుము ఉంచడంలో అది ఒక ఎక్సర్సైజ్, గిన్నెలు కట్టడంలో చేతికి ఒక ఎక్సర్సైజ్ వస్తుంది, పిల్లలకి స్నానం చేయించడంలో ఒక ఎక్సర్సైజ్ వస్తుంది, అలాగే వంట చేయటంలో ఒక ఎక్సర్సైజ్ వస్తుంది. ఇప్పుడు పెద్ద పొరకలు వచ్చేసాయండి, పెద్ద పొరకల వల్ల ఊడ్చేస్తున్నారు నడుము ఉంచకుండా. అంత పొడుగు పొరకల కంటే కొద్దిగా లెంత్ ఎక్కువ తక్కువగా ఉన్న వాటిని తీసుకున్నామంటే మనకు నడుము వంగుతుంది. బయట కరెక్ట్గా నడుము వంచుతూ కసు ఊడుస్తూ ముగ్గేసామంటే వంగి లేచిన ఎక్సర్సైజ్ ఆటోమేటిక్గా వస్తుంది. వాకింగ్ చేయటం కంటే ఒక అరగంట గంట వాకింగ్ చేస్తూ ఉంటారు, ఆ వాకింగ్ చేయటం కంటే ఇంట్లో అటు ఇటు తిరుగుతూ కసు ఊడ్చడంలోనే టైం అయిపోతుంది, పిల్లల బట్టలు సర్దటంలో టైం అయిపోతుంది. వాషింగ్ మిషన్లు వచ్చాయి, దేవేయకుండా డ్రై వాష్లు చేసుకుంటూ ఉన్నారు. వాటిని కొద్ది వాడద్దు అని చెప్పట్లేదు, వాడండి, మినిమంగా వాడండి. ఎక్కువగా బట్టల్ని డే బై డే ఒకసారి కూర్చొని వాష్ చేయటం వలన మన నడుము కూడా ఫిట్గా ఉంటుంది, వంగి లేయటం వలన బట్టలు దేవేసి వేయటం వలన కూడా. ఇంట్లో పని కరెక్ట్గా చేసుకుంటూ ఉన్నారంటే ఏ జిమ్ములు వ్యాయామాలు ఎక్సర్సైజులు అవసరం లేదన్నది నా ఒపీనియన్ అండి. అది పెళ్ళైన ఆడవాళ్ళకి కరెక్ట్గా అవసరం లేదనే చెప్తానండి. ఎందుకంటే మనం ఇంట్లో అసలు ఆడవాళ్ళకి ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడ దొరుకుతుందండి? ఇవన్నీ ఇంట్లో పిల్లలకి, భర్తకి టిఫిన్లని, స్నానాలని, అవి ఇవి వంట పనులని, కసువులని, బట్టలని, అవి సర్ది పెట్టుడని ఇవన్నీ చేసుకొని మళ్ళీ బయట జాబ్ చేసే లేడీస్ ఉన్నారు తెలుసా. బయట ఇవన్నీ ఇంట్లో చేసుకుంటూ ఏ పని మనిషి లేకుండా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ బయట జాబ్ చేసే లేడీస్ ఉన్నారు. వాళ్ళకి వ్యాయామాలు ఎక్సర్సైజులు అంటే టైం కుదురుతుందా అండి? అసలు జాబ్ చేసే హోల్డర్స్కి టైం అనేది కుదురుతుందా? ప్రస్తుత కాలంలో లేడీస్కి టైం అనేది కూడా సరిపోవట్లేదండి. ఇక బయట జిమ్లు, వ్యాయామాలు, ఎక్సర్సైజు, వాకింగ్లు అవి ఇవి చేసే వాళ్ళకి టైం ఎక్కడ కుదురుతుందండి? నాకు తెలిసి నేనైతే చెప్తున్నానండి, నాకైతే అస్సలు ఇంట్లో టైం అనేది దొరకట్లేదు. ఇంకా ఎక్స్ట్రా టైం కావాలి అనిపిస్తుంది, టైం కుదరట్లేదు. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు బయట ఆడుతుంటే ఎక్కడ కింద పడిపోతారో అన్న భయం, వాళ్ళ కరెక్ట్ టైంకి భోజనం టిఫిన్ ఇవన్నీ పెట్టాలి, బట్టలు సర్దాలి, వంట చేసుకోవాలి, ఇంట్లో అన్నీ నీట్గా పెట్టుకోవాలి. నాకున్న చిన్న ఇంట్లోనే ఇవన్నీ సర్దుకోవటానికి టైం లేదు. ఇంకా పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి ఎలా టైం సర్వ్? వాళ్ళకి పని మనుషులు ఉంటారేమో, ఆ పని మనుషులు కూడా కరెక్ట్గా వర్క్ చేస్తున్నారో లేదో చూసుకోవాలి కదండి. పని మనుషులు ఉన్న పెద్ద ఇండ్లల్లో ఒకే ఒక ఇద్దరు ముగ్గురు పని మనుషులు ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారో లేదో కూడా చూసుకోవాలి కదా, అది కూడా ఒక పనే కదా. పెళ్ళి కానీ లేడీస్ గురించి కాదండి, పెళ్ళి కాని వాళ్ళకి ఇంట్లో పనులన్నీ అమ్మ చేసి పెడుతూ ఉంటుంది, వాళ్ళకి టైం ఉంటుంది. వాళ్ళు జిమ్ములకి, ఎక్సర్సైజులకి, వాకింగ్లకి, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్, వీటితోనే వాళ్ళకి సరిపోతుంది. ఓకే, వాళ్ళ గురించి కాదు, ఇక జెంట్స్ అంటారా వాళ్ళకి బాడీ ఫిట్గా ఉండాలని చెప్పేసి ఎక్సర్సైజులు జిమ్ములు వెళ్తుంటారు, వాళ్ళ గురించి కూడా కాదు, పెళ్ళైన లేడీస్ గురించి నేను చెప్పేది. ఇంట్లో అయితే పిల్లలు బొమ్మలు అటు ఇటు వేస్తూ ఉంటారు, బుక్స్ అటు ఇటు వేస్తూ ఉంటారు, ఆ వాటిని వంగి వెట్టి సర్ది పెట్టేసేలోకి ఒక అరగంట గంట టైం పడుతుంది.
టైం కుదరట్లేదు కదా, ఎక్కడ ఈ జిమ్లు వ్యాయామాలకు పెళ్ళైన వాళ్ళు వెళ్తూ ఉంటారు, వీళ్ళకి టైం ఎక్కడ దొరుకుతుంది అన్నది నా ఒపీనియన్ అండి. చాలామంది వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవటం కంటే ఇంట్లో మన ఇంట్లో మన పనిని ఒద్దికగా నీట్గా చేసుకున్నామంటే మనకి ఇంట్లోనే ఎక్సర్సైజ్ అవుతుంది, పైసలు కూడా మిగిలిపోతూ ఉంటాయి. బయటికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకండి అన్న దాని గురించి నేను ఒక చిన్ని వీడియో అండి. 90% వరకు నేను చెప్పేది ఏంటంటే పెళ్ళైన లేడీస్కి ఇంట్లోనే బోలెడంత ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. బయటికి వెళ్ళటం కంటే ఇంట్లోనే మనకు టైం స్పెండ్ చేసుకున్నామంటే ఈ జిమ్ములు, ఎక్సర్సైజులు, వ్యాయామాలు, వాకింగ్లు ఇవన్నీ అవసరం లేదన్నది నా ఒపీనియన్ అండి. బట్ ఒకవేళ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో హర్ట్ చేసింటే ఐఎమ్ సారీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని కొన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.